గారు అంటే ఆయన రమణ దీక్షితులు గారు వెంకటరమణ దీక్షితులు గారు చేసిన ప్రధానమైన అభియోగం ఏంటంటే వాళ్ళు మీ ఆఫీసర్స్ టీడీపీ ఆఫీసర్స్ ఇంకా పనిచేస్తున్నారు ఒకటి రెండోది అర్చక బ్రాహ్మణ వ్యతిరేక విధానాలు ఇంకా టీడీలో అమలు అవడానికి కారణం ప్రధానంగా వాళ్లే అనేది ఆయన అభియోగంగా కనిపిస్తుంది అంటే కరోనా అనేది ఒక ఆస్పెక్ట్ ఆయన తీసుకొచ్చారు ఒక ప్లాట్ఫామ్ కరోనా అనేది ఈ రెండు కూడా సున్నితమైన అంశాలు ఆయన లేవనెత్తారు మీ పార్టీ నుంచి వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి నేను పార్టీ నుంచే కాకుండా మామూలుగా ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా రెగ్యులర్గా సంవత్సరానికి రెండుసార్లుగా పోతూ ఉంటాం అక్కడ చిన్నప్పటి నుంచి కూడా అలవాటు మాకు రమణ దీక్షితులు గారికి చాలా కాలం నుంచి చూస్తున్నాము నాకు పర్సనల్గా పరిచయం లేదు కానీ వీఆర్ సీయింగ్ యూ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ మా ప్రాంతంలో ఒక వార్డు కావాలో ఈయన మహామంచి చెడ్డోడు అంటారు అంటే అతను మనసులో ఏముంటుందో ఏం పెట్టుకుంటాడో తెలియదు కానీ మంచోడు అంటారు మళ్ళా బాగా చదువుకున్న ఆయన బాగా చదివిన ఆయన చాలా కాలం నుంచి వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నారు ఒక ఇప్పుడు ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద అక్కడ అఫీషియల్ రమ్లో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఇది బాగాలేదు నేను కూడా అంటున్నాను యాజ్ ఎ కామన్ మ్యాన్ ఆర్ మనం కరోనాకి ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు మన సొంత బాడీ రెసిస్టెన్స్ పెంచుకోవటమే కానీ అది లేదు ఈ మధ్య అన్నిటికన్నా డిస్టర్బింగ్ న్యూస్ ఏంటంటే 14 మంది అర్చక స్వాములకి అలాగే టీటీడీ బోర్డులో 140 మందికి ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో తెలియదు టీటీడీ బోర్డు అంటే సపోజ్ సీఎం గారి ఆఫీస్ అంటే ఆయన ఆఫీస్ వాళ్ళు రావద్దంటే సరిపోతుంది ఈ 140 మంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు ఈ పాటికి ఏమైనా ఉంటే ఈ పాటికి అంటుకొని ఉందో మిగతావాడో తెలియదు అలాగే అందరికన్నా ముఖ్యం ఈ 14 మంది అర్చక స్వాములు మరి వాళ్ళు బయట పెట్టేశారా క్వారంటైన్కి పంపించారా ఏంది మనకు తెలియదు ఇవన్నీ కూడా దట్ ఈస్ ఏ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అంతవరకు దాని మీద కూడా సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చైర్మన్ గారు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే ఇది ఓపెన్ ఎస్ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు 6 అడుగులకు దూరం పెట్టుకొని తగ్గించి ఇప్పుడు ఒకప్పుడు అయితే 60,000 70,000 80,000 పోయేది కాస్త ఇప్పుడు 12,000కే పెట్టారు బాగానే ఉంది అన్నారు మా వాళ్ళు పోయిన వాళ్ళు కూడా చెప్పారు అది కానీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏమొచ్చిందంటే నాట్ ఓన్లీ కండక్ట్ 6 అడుగులు కాదు ఎయిర్లో ఎయిర్ డ్రాప్లెట్స్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇవన్నీ ఓ పక్క పెట్టుకుంటే దాని మీద వాళ్ళు ఆలోచించి ప్రజలందరికీ ఏది మంచి అయితే తెలుగుదేశం పార్టీ వాడికి ఒక్కడికి వస్తుందా కరోనా అందరికీ వస్తుంది ఎవరికైనా వచ్చింది కరోనా అనేది అది ఉంటే లేకపోతే రాదు వేర్ హ్యాపీ ఇంతవరకు అందరం హ్యాపీగా ఉన్నాం మనం ఉండాలని కోరుకుంటాము అయితే ఇతను గత ప్రభుత్వ హయాంలో కూడా చూశాము బాగానే ఉంటారు అంతా కూడా ఎప్పుడైనా కష్టం కలిగితే ఎక్కడ లేని అన్ని పట్టుకొస్తూ ఉంటారు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన టైం అయిపోయింది ఇంకా చాలు నో ఎక్స్టెన్షన్ అనేటప్పటికి ఎక్కడ లేని బాధ కలిగింది ఆయనకి అంతకుముందు అక్కడే పనిచేశారు అంతకుముందు ఆయన బాబు గారు అంతకుముందు ఉన్నప్పుడు సీఎం కూడా ఉన్నాడు ఆయన ఏదో ఒక లెవెల్లో ఉండి ఉంటాడు తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొత్త గవర్నమెంట్లో కూడా ఆయన ప్రధాన అర్చకుడుగానే ఉన్నారు ఆయన సరే తీసేశారు ఆయనకి ఇవ్వలేదు ఏదో ఆయన కొడుకు ఇవ్వలేదు అని ఏదేదో సమ్ పర్సనల్ రీజన్స్ అక్కడ నాకేం ఆయనకేం పొలిటికల్ వృత్తిపరమైన ఏమీ కనబడలేదు పర్సనల్ వ్యక్తిగతమైన బాధలతో ఎక్కడ లేని ఎంత దూరం పోయాడంటే చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డైమండ్స్ కొట్టేశారు అనే స్టేజ్కి వచ్చాడు ఆయన ఇప్పుడు ఇంతవరకు అది దాన్ని కన్సల్ట్ ఈ మధ్య కాలంలో ధర్మారెడ్డి గారు వీళ్ళన్న అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ అసలు ఎక్కడ శాసనాల్లో ఆ పర్టికులర్ డైమండ్ అనేది ఉన్నదని కూడా లేదు అని తేల్చారు అక్కడ కానీ ఆనాడు ఎంత ధైర్యంగా చెప్పాడు ఆ మాట అతను మరి ఆనాడు అతను ప్రధాన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎత్తలే ఈ విషయం ఏమండి అయితే దీనివల్ల ఏమో అర్థమవుతుందంటే నాట్ ఓన్లీ దట్ ఒక ప్రధాన అధ్యక్షుడుగా ఉండి వేరే వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు వస్తే డబ్బున్నోళ్ళు వస్తే వాళ్ళ ఇళ్ళకి పోయి పూజలు చేయటం అది వాంఛనీయం కాదు అది నాట్ అగనెస్ట్ కాన్స్టిట్యూషన్ రూల్స్ అగనెస్ట్ కన్వెన్షన్ కాదు కన్వెన్షన్ కాదు కన్వెన్షన్ అది అసలు సాంప్రదాయం కాదు మరి ఆయన కాదు ఒక అలవాటు అయిపోయింది మేబీ వాళ్ళు అతనికి డబ్బు ఇస్తున్నారు ఏమిస్తున్నారు ఇవన్నీ పెట్టుకుంటే నాకు ఏమనిపిస్తుందంటే అతను ఈజ్ ఏ బుల్ ఇన్ చైనా షాప్ ఎవరో
అది చంద్రబాబా జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకోడా ఇంకోడా మా బాబు గారా లేకపోతే వీరా అని కాదు. ఎవరున్నా సరే ఆ టైం ఏదో ఒక్కొక్క టైంలో సురసురలు ఆడుతుంది అనమాట కొంతమందికి. ఆ టైంలో ఏమొస్తే అది మాట్లాడేస్తుంది. కాబట్టి ఒక ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నేను కూడా ఐ సే దట్ ఏదైనా సంథింగ్ డిస్టర్బెన్స్ అంటే పాలకమండలి నోటీస్ తీసుకెళ్ళాలి. వినండి చెప్పాలా చెప్ప మీరు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు యు ఆల్సో దేర్ కాబట్టి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ధర్మారెడ్డి గారు తెలుగుదేశం ఆయనలో లేరు, ఆయన అంతకుముందు పనిచేశారు. బట్ మొన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చారు అనుకుంటారు ధర్మారెడ్డి గారు, లేదా అంతకుముందు వచ్చారు మరి ఆయన అక్కడ వచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అడిషనల్ ఈవో అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈవో వాళ్ళిద్దరు కలిసి చేస్తుంటారు. కింద ఆయన ఉంటాడు, పైన పెత్తనం అంతా అడిషనల్ ఈవో గారే చూస్తారు. జాయింట్ ఈవోను అడిషనల్ ఈవో మరి ఏమంటారు తెలియదు. మరి అటువంటిప్పుడు ఇక్కడ పార్టీ పాత పార్టీ అంటే దాని అర్థం ఏంటంటే అతనికి ఆ ద్వేషం ఉంది. నర నరాల చాణక్యుడు నందుల్ని చేయడానికి ఎలా చేశాడో ఆ విధమైన ఇష్టం. ఆనాడు తీసేశారు ఆయన మీద ఎల్లకాలం ఆయన చనిపోయేంత వరకు ఉండాలనుకున్నాడేమో మనకు తెలియదు ఆ విషయం. నేను అదే ఏమో అంటున్నాను నేను అందుకే. కానీ ఒకటి మాత్రం వస్తాం కనిపించే పద్ధతి చూస్తే నర నరాలు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే మేము అడిగినట్టు అక్కడ ఈవో గారు కానీ ఏ అడిషనల్ ఈవో కానీ మిగతా జేఈఓ కానీ ఎవరైనా చేస్తారండి? అంటే రొటీన్గా యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మాకు కూడా హెల్ప్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ వీళ్ళు చెప్పినట్టు ఒక తీర్మాన సైద్ధాంతిక తీర్మానాలు మేము చెప్పినట్టు ఎందుకు చేస్తాడు? ఏదైనా రెగ్యులర్గా పద్ధతి ప్రకారం ఉంటే చేయొచ్చు కాక అది వేరే సంగతి. ఏదేమైనా ఇది పద్ధతి కాదు. అసలు నేనంటాను మీకు గుర్తుందో లేదో అంటే ఐ షుడ్ నాట్ బ్రింగ్ దట్ ఇన్ టు దిస్. రమేష్ కుమార్ తీసేసినప్పుడు ద ఓన్లీ రీజన్ ద షోన్ ఈజ్ మాతో మాట్లాడకుండా చేశారన్నాడు. ఇప్పుడు ఇతన్ని కూడా నేనైతే ఇఫ్ ఐఎమ్ జగన్మోహన్ రెడ్డి ఐ విల్ సస్పెండ్ ఇమీడియట్లీ, ఐ విల్ రిమూవ్ ఫ్రమ్ ద పోస్ట్. ఎందుకంటే గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అయినా సరే అండి ఇట్లాంటి మనుషులు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 100,000 మంది భక్తులు ఉన్నారనుకోండి, దాంట్లో కనీసం 20,000 మంది అని అనుకుంటారు ఓహో కాబోలు. ఇప్పుడు శ్రీశైలం స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆపేశారు. వాట్ ఈస్ సేస్ మేబీ కరెక్ట్, కానీ దేర్ ఇస్ ఎ వే, పద్ధతి ఉంది, అనుసరించిన విధానం కరెక్ట్ కాదు. అండ్ యాజ్ అందరూ అక్కడే ఉంటారు, తిరుపతిలో ఉంటారు. సుబ్బారెడ్డి గారు కూడా వీక్లో ఒకసారి పోతూ ఉంటారు అనుకుంటాను. అక్కడ అక్కడే ఉంటారంట. మరి వాళ్ళతో మాట్లాడవచ్చు, లేకపోతే సింగాల్ గారితో మాట్లాడవచ్చు, ధర్మారెడ్డి గారితో మాట్లాడవచ్చు, ఇంకా ఎవరైనా వీళ్ళు బోర్డు మెంబర్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఒక మీటింగ్, ఒక అవసరం అనుకుంటే ఒక స్పెషల్ మీటింగ్ అయినా కాల్ చేసి చైర్మన్ తోటి ఉందో లేదో మనకు తెలియదు. ముందోడైతే ఇట్లా మాట్లాడారు కదా, లోపల ఏముందో మనకు తెలియదు అండి. ఇట్ ఈస్ నాట్ అవర్ ప్లేస్. వాళ్ళకి తగదాలు ఉన్నాయా ఏమున్నాయని. కానీ ఇది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. బాగా హైలీ ఆయన తెలుసువాడు, అన్ని విషయాలు తెలుసువాడు ఉన్నారు కాబట్టి నా డౌట్ ఏంటంటే అతని ప్రతి వాళ్ళు ఎవరో ఒకరు కలబెట్టాలా, వాళ్ళు క్షేమంగా సుఖంగా ఉండటం ఇష్టం లేదు అనే ఒక సాఫ్గా సాగాలనే పద్ధతి ఉన్నట్టుగా అనిపించదు. అండ్ ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్.